నిన్ను స్తుతించుటకు నాకు తగిన దేవుడవు
దేవుడే కార్యం చేయాలని వెదర్చుట్టం అనేది నిరీక్ష. ఆ విధంగా మనకు కలిగి ఉన్నప్పుడు ఎవరైనా కానీ సిగ్గుపరిచేవాడు కాదు. ఎంతమంది కనపడదు ఈ మాట? ఏం మర్చడాయినా పరిగెత్తు ఉరకాలి. ఆ ముందు దాకు, ఈ ముందు దాకు, అది ముంచు, ఇది ముంచు, అక్కడ డబ్బులు పెట్టి ఇక్కడ పెట్టు. వారి క్రైస్తవ జీవితం క్రీస్తు కొరకు కనిపెట్టుకోవడం అవునంటవును కాదంట కాదు. దేవుడు కార్యం చేసాడు. సంతానం ఉంటేనే దేవుని బిడ్డలేం కాదు. దేవుని రాజ్యము, దేవుని మహిమ, దేవుని సహాయము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క మహిమ అనే శక్తి ప్రతి విధమైన అంధకార సంబంధం నుంచి బయట తీసుకొచ్చేది. సేవకునికి, సేవకురాలకి మొట్టమొదటిగా ఫెయిత్, విశ్వాసము జీసస్ మీద తప్పకుండా, అంటే యేసు ప్రభు మీద తప్పకుండా మనకు ఉండాలి. జీవితంలో మార్పు కలిగి ఉండాలి. దేవుని కలుగుంటామని దేవుడు కోరుకుంటున్నాం.